హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ కుమారి. సో ఈరోజు మీ అందరితో కూడా నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బ్లాగ్ అనేది షేర్ చేస్తున్నానండి. అండ్ ఇప్పుడు మేము అందరం, నేను హస్బెండ్ వచ్చేసి తాటిపత్ర వచ్చాము. ఎందుకు వచ్చామన్నా ఏంటి అన్నది కూడా చెప్తాను. అండ్ వెళ్లే దారిలో ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ తోటి కనిపించిందండి. ఈ ఫ్లవర్స్ అన్ని కూడా ఏంటి అనుకుంటున్నారు, బంతిపూలు అనమాట. సో ఈ బంతిపూలు లైక్ ఆరెంజ్ కలర్ది, అండ్ నెక్స్ట్ వచ్చి ఎల్లో కలర్, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చెప్పాలంటే తాటిపత్ర ఊరంతా కూడా ఆల్మోస్ట్ ఈ బంతి తోటలు అన్నీ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో మేము ఎందుకు వచ్చామంటే తాటిపత్రి, నేను నిన్ననే వీడియో పెట్టానండి, ఏంటంటే ఉప్పాడ సారీస్ గురించి. సో ఒకరు ఎవరైనా చూడకపోతే చూడండి అంటే సంక్రాంతి గురించి వెళ్ళారనమాట, అక్కడ లేటెస్ట్ కలెక్షన్ వచ్చాయని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ వాళ్ళతో ఒకసారి నేను వీడియో చేసి ఉన్నాను. సో ఇది సెకండ్ టైం అనమాట, డైరెక్ట్ షాప్కి వెళ్ళి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మొత్తం షూట్ చేశాను, తప్పకుండా చూడండి. అండ్ అక్కడ వచ్చేసి దగ్గరలో ఊర్లో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఫేమస్ అని చెప్పేసి అన్నారు. సో వెళ్ళేటప్పుడు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి కూడా వెళ్ళి మంచిగా దండం పెట్టుకొని మేము ఆ వీడియో అన్నీ చూసుకొని వెంటనే మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. సో ఇది అక్కడ చుట్టుపక్కల ఉన్న గుడంతా కూడా షూట్ చేసాం. అండ్ రిటర్న్ అయిపోయేటప్పుడు మాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఆల్మోస్ట్ మేము రిటర్న్ అయ్యేటప్పుడు పెట్రోల్ కొట్టించుకోవచ్చు అని అనుకున్నాం, బట్ ఏమైందంటే పెట్రోల్ అనేది అయిపోయింది. సో నియర్లీ ఒక 1.5 కిలోమీటర్ దాకా అయితే చాలా సేపు నడిచాము. నడిచిన తర్వాత ఎవరు అసలు ఐ మీన్ చూస్తూ వెళ్ళిన తప్ప ఎవరు కూడా ఆగలేదు. ఎవరు ఆగరు అనుకోండి నాకు తెలిసి, బట్ ఇతను మాత్రం ఆగారు. చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే చాలా ఎండగా ఉంది ఫ్రెండ్స్, అసలు నడవలేకపోయాము, అంత వేడిగా ఉంది అసలు ఆ రోజు ఎండ అన్నది. కొంచెం పెట్రోల్ అనేది ఇచ్చారనమాట, అక్కడ బాటిల్ అవి ఉంటే. ఇతను వచ్చేసి సర్పంచ్ అంటారు ఊరికి, సో లక్కీగా వచ్చారు కదా అని అనుకున్నాం. బట్ ఫైనల్లీ పెట్రోల్ అవి తీసుకున్న తర్వాత మేము ఇంటికి రిటర్న్ అయిపోయాం. అండ్ ఇంటికి రిటర్న్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు వచ్చేసి చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేస్తున్నాను. సో ఈ మ్యారినేషన్ ప్రాసెస్ కానీ ఇది ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా ఆల్రెడీ మీ అందరికీ చూపించాను. సో దాన్ని ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్నాను, ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఫ్రై చేయడం ఆల్మోస్ట్ తెలుసు కాబట్టి పెద్ద ఏం చెప్పట్లే, బట్ ఒకటి చెప్తాను. సో మనం మ్యాక్సిమం ఫ్రై చేసేటప్పుడు ఒక 2 టైమ్స్ ఫ్రై చేసినట్టయితే మనకు బాగుంటుందండి. అంటే ఏంటంటే ఫస్ట్ ఒకసారి ఆయిల్ మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా కొంచెం వేసుకొని ఇలాగ ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు ఫ్రై చేసి తీసేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ అవి ఫ్రై చేసినట్టయితే మనకి ముక్క అనేది చాలా పర్ఫెక్ట్ క్రిస్పీగా వస్తుందన్నమాట. సో ఇది మా మమ్మీ చెప్పారు నాకు ఇలా చేయమని చెప్పేసి. సో ఏంటంటే మ్యాక్సిమం మీరైతే నేను ఇక్కడ చేసింది ఏంటంటే 3 ఒకసారే వేసాను, బట్ మీరు 3 ఒకసారే కాకుండా ఒకటి ఒకసారి వేసి ఫ్రై చేయండి, చాలా బాగుంటుంది. సో దీని మ్యారినేషన్ ప్రాసెస్ అంతా కూడా నేను ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేశాను, ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి మీకు ఒకలా ఈ రెసిపీ చెయ్యాలి అని అనుకుంటే. ఓకే ఫ్రెండ్స్, సో ప్రస్తుతానికి అయితే మొత్తం అన్నీ కూడా పెట్టేసి ఇంకా దాని మీద ఎక్స్ట్రా మసాలా ఉంటాయి, ఆ మసాలా అంతా కూడా నీట్గా అప్లై చేస్తున్నాను. ఏంటంటే ఆ మసాలా కూడా ఫ్రై అయ్యి తినడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి నేను చేశాను అనమాట. సో మధ్యలో కాసేపు అయిన తర్వాత ఏం చేశానంటే ఇలా ట్విస్ట్ చేశాను. ఈ మసాలా పెట్టాం కాబట్టి ఆయిల్లో కొంచెం పోతుంది, తర్వాత మామూలు అదంతా కూడా ఫ్రై అయిపోతుంది, బాగుంటుంది తినడానికైతే. సో ఫైనల్లీ 2 టైమ్స్ ఫ్రై చేసిన తర్వాత లుక్ వైజ్గా ఈ విధంగా వచ్చింది, చాలా బాగుంది, చాలా చాలా టేస్టీగా ఉంది. సో నేనైతే లెగ్ పీస్ ఫ్రై అనేది ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేశాను, సక్సెస్ అయింది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ దాని తర్వాత ఈవినింగ్ వచ్చి మేము ఫ్రూట్స్ అవి తీసుకుందామని చెప్పేసి బయటకు వచ్చాము, బికాస్ నాకు ఫ్రూట్స్ అలా చేయాలనిపించింది. ఆ రోజు తీసుకుని ఫ్రూట్స్ కానీ కస్టర్డ్ పౌడర్ కానీ ఏమేమి కావాలో అవన్నీ కూడా తీసుకుందామని చెప్పాను, అండ్ తీసుకుందామని చెప్పి బయటకు వచ్చాను. దాంతోపాటు ఇక్కడ రీసెంట్గా ఏంటంటే ప్రతిపల్లి కీవీ ఫ్రూట్ అలాగే డ్రాగన్ ఫ్రూట్ అవన్నీ కూడా వచ్చాయన్నమాట. సో బాగా అనిపించింది, ఎందుకంటే సాధారణంగా మనకి ఎక్కడ కూడా దొరకవు కదా, అంటే ఈ మధ్య ప్రతి చోట దొరుకుతున్నాయండి, ఒకప్పుడైతే అసలు దొరికేవి కాదు. సో అదే అనమాట, నేను ఇక్కడ కీవీ ఫ్రూట్స్ అన్నీ చూస్తుంటే హస్బెండ్ వీడియోస్ ఫొటోస్ అవన్నీ కూడా తీస్తున్నారు. అండ్ నెక్స్ట్ దాని తర్వాత మేము లైక్ మిల్క్ షేక్ షాప్కి వచ్చాము, ఎందుకంటే రోజ్ మిల్క్ తాగడానికి. సో కొంచెం రిఫ్రెష్ అవ్వడం కోసం రోజ్ మిల్క్ కోసం తీసుకొచ్చారనమాట హస్బెండ్. సో మేము ఇక్కడ వచ్చి రోజ్ మిల్క్ తాగుతున్నాం, చాలా బాగుంది. ఆల్రెడీ చాలాసార్లు చూపించాను ఈ ప్లేస్ అన్నది నేను నా బ్లాగ్లో. సో అదనమాట, దాని తర్వాత నేను అనుకోకుండా మొబైల్ కొందామని వచ్చాను ఫ్రెండ్స్. సో
అనుకోలేదు. నేను ఒక మొబైల్ కొందామని వెళ్ళి ఇంకొక మొబైల్ కొన్నాను. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను నా మొబైల్ మార్చాలి మార్చాలి అని, బట్ సడన్ సర్ప్రైజ్గా మార్చాను. అది ఏం ఫోన్ ఏంటన్నది కూడా నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడైతే ప్రెసెంట్ నేనున్న షాప్ నేమ్ వచ్చేసి సురేష్ మొబైల్స్ అండి. ఇది మనకి ప్రతిపాడ మెయిన్ రోడ్లో ఉంటుంది. ఒకవేళ ఎవరన్నా కొనుక్కోవాలనుకోండి. బికాస్ ఎందుకు ఈ షాప్ అని అంటున్నానంటే, ఇక్కడ నాకైతే నాకు నేను ఒకటి ఒకటి రెండు కాదు చాలా స్టఫ్స్ అయితే వీళ్ళ దగ్గర కొన్నాను, నాకు బాగా నచ్చింది. సో ఇలా ఉంటుందన్నమాట బయట లుక్ వైజ్ షాప్ అంతా కూడా. మనకి ఇక్కడ ప్రెసెంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే మనం ఏదైనా లైక్ ఐ థింక్ మనీ అన్నది ఐడియా లేదు కానీ, ఇంత మనీ పెట్టుకుంటే మనకి ట్రావెల్ బ్యాగ్ కానీ లైక్ లేదంటే డిన్నర్ సెట్ కానీ ఫ్రీగా వస్తుంది అనమాట. ఆ విధంగా నాకు ట్రావెల్ బ్యాగ్ కూడా వచ్చింది, అంటే ట్రాలీ అంటారు కదా, సో అది కూడా వచ్చింది. సో ఫోన్ అంతా కూడా చెక్ చేస్తున్నాను, ఎలా ఉంది ఏంటి ఏమేమి వచ్చాయి యాక్సెసరీస్, అండ్ మనకి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటున్నాను. సో నేను వచ్చేసి ఇక్కడ నా పాత ఫోన్ ఎక్స్చేంజ్ ఇచ్చేసానండి. ఎందుకు నా మొబైల్ మార్చాను అని కూడా మీకు డౌట్ రావచ్చు. నా మొబైల్ పాత మోడల్ వచ్చి ఒప్పో R17. అది కొంచెం ఊరికే కింద పడిపోవడం వల్ల కెమెరా లెన్స్ పిక్సెల్స్ అవన్నీ కూడా పాడైపోయి దానివల్ల నాకు కెమెరా క్వాలిటీ తగ్గిపోయింది. ప్రతిసారి కూడా మనం బయట షూట్ చేయలేం కదండి, అంటే DSLR తీసుకెళ్ళి షూట్ చేయలేం కాబట్టి మొబైల్ కూడా కొంచెం క్లారిటీ ఉండాలన్న ఉద్దేశంతో నేను ఈసారి మొబైల్ తీసేసుకున్నాను అనమాట. అండ్ ఈ మొబైల్ ప్రైస్ వచ్చి నియర్లీ నాకు ప్రెసెంట్ ఉన్న మార్కెట్ ప్రైస్ అయితే 28,000. సో నా పాత మొబైల్ నియర్లీ ఒక 10,000 దాకా ఆఫ్ వచ్చింది. సో హ్యాపీగా నా పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేసేసి నేను ఇక్కడ నెక్స్ట్ వచ్చి ఇక్కడ నాకు పైన గొరిల్లా గ్లాస్ కూడా వేసేస్తున్నారు. ఆల్రెడీ ఉంది గ్లాస్, బట్ ఇంకా సేఫ్టీ కోసం వేసుకుంటున్నాం. బికాస్ మాకు తప్పదండి, యూట్యూబర్స్కి ఎన్ని గ్లాసులు వేసినా పగులుతూనే ఉంటాయి. నేనైతే నా యూట్యూబ్ లేనప్పుడు అసలు గ్లాసెస్ ఏ వేయించేదాన్ని కాదు అసలు మొబైల్కి. ఇప్పుడు మాత్రం ఎన్ని గ్లాసెస్ అంటే గొరిల్లా గ్లాస్ ఎన్ని వేయిస్తున్నాను అంటే చాలా చాలా వేయిస్తున్నాను. సో అది ఫైనల్లీ అయితే అవంతా ప్రాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తాను మీకు మొబైల్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. అంటే దానిలో కొన్ని ఫీచర్స్ ఇంపార్టెంట్ ఫీచర్స్, ఎంత ప్రైస్కి వచ్చింది అండ్ మోడల్ నెంబర్ ఏంటి అవన్నీ కూడా చెప్పాను వీడియోలో. ఎవరికొకరికి ఉపయోగపడుతుంది కదా, కొనే వాళ్ళకి ఈ మొబైల్ కొనుక్కుందాం అని అనుకునే వాళ్ళకి కొంచెం కాస్త కొంత ఉపయోగపడుతుంది కదని. అండ్ ఆ షాప్లో కొంచెం షూట్ చేసాం. ఏంటంటే అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటనేది, ఆల్మోస్ట్ అన్ని యాక్సెసరీస్ ఉంటాయి. సో ఫైనల్లీ ఫర్ ద ఫస్ట్ హ్యాపీగా మేము ఈ విధంగా మొబైల్ అయితే కొనేసుకున్నాం. మీతో ప్రతి మూమెంట్ని షేర్ చేస్తాను కాబట్టి ఆ విధంగానే నా మొబైల్ కొన్నది కూడా వీడియో క్లిప్పింగ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నా మొబైల్ చూసాను మీరు అందరూ. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు నా కొత్త మొబైల్ని మీకు చూపిస్తాను. అండ్ నేను తీసుకున్న మొబైల్ నేమ్ వచ్చేసి Vivo V17 Pro అండి. ఇది లేటెస్ట్ వర్షన్, కొత్తగా వచ్చింది. అండ్ ఇప్పుడైతే నా ఫోన్ చూపిస్తాను మీకు. అండ్ దిస్ ఇస్ మై ఫోన్. నేను కలర్ వచ్చేసి ల్యూనర్ వైట్ తీసుకున్నాను. చాలా బాగుంది అసలు లుక్ వైజ్గా, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ ఈ ఫోన్ గురించి కొంచెం నాకు దీంట్లో ఈ ఫోన్లో నాకు నచ్చిన క్వాలిటీస్ చెప్తాను. దాన్ని బట్టి మీకు ఏమన్నా హెల్ప్ అవ్వచ్చు అనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. అండ్ ఫస్ట్ వచ్చి దీని ప్రైస్ అయితే మనకి ఇప్పుడు ప్రెసెంట్ 28,000 ఉంది. మేబీ సంక్రాంతి ఆఫర్స్లో తగ్గుతుందా లేదన్నా నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికి నేను తీసుకున్నాను 28,000. అండ్ ఇవి వచ్చేసి మనకి 4 కెమెరాస్ వస్తాయండి బ్యాక్ సైడ్. ఇది కెమెరా క్వాలిటీ వచ్చి నియర్లీ 48 MP. సో 48 MP ఉంటుంది. అండ్ ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి మనకి ఫ్రంట్ ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడు దీని ఫ్రంట్ కెమెరా కూడా మీకు చూపిస్తాను. సో ఫ్రంట్ కెమెరా వచ్చి మనకి ఈ విధంగా పాపప్ అవుతుంది అనమాట. మనకి వైడ్ యాంగిల్లా కూడా ఉంటుంది. సో చూసారు కదా ఈ విధంగా ఉంటుంది ఫోన్ అయితే. చాలా బాగుంది ఫ్రంట్ కెమెరా క్వాలిటీ కానీ బ్యాక్ కెమెరా క్వాలిటీ కానీ. సో బ్యాక్ సైడ్ మనం పెట్టగానే కెమెరా అనేది ఇలా క్లోజ్ అయిపోతుంది పైన ఉన్న పాపప్ అనేది. సో లుక్ వైజ్గా ఈ విధంగా ఉంది. మనకి దీంట్లో చాలా యాప్స్, వాళ్ళు ఫస్ట్ చాలా యాప్స్ అనేది ఇచ్చేసారు లైక్ గానా కానీ అమెజాన్ కానీ. సో మోస్ట్ ఏదైతే ఎక్కువ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫోన్లో ఉంటే అలాంటి యాప్స్ అన్నీ కూడా ఇచ్చేసారు. సో నాకు ఇంకా కావాల్సిన యాప్స్ అన్నీ కూడా ఎక్కించుకున్నాను నా యూట్యూబ్ సంబంధించిన కానీ మిగతావన్నీ కూడా. సో లుక్ వైజ్గా కానీ ప్రైస్ వైజ్గా కానీ బెస్ట్ ఫోన్ అనిపించింది నాకైతే చూడడానికి, Vivo V17 Pro. సో దిస్ ఈజ్ మై న్యూ ఫోన్. మీకు నచ్చిందా? నాకైతే సూపర్ డూపర్గా నచ్చింది. మీకు జస్ట్ మామూలుగా చెప్దామని చెప్పాను. అండ్ దీంతోపాటు నాకు ఏమేమి వచ్చాయంటే
లైక్ ఛార్జర్ వచ్చింది. సో ఛార్జర్ మీ అందరికీ తెలుసు కాబట్టి పెద్ద చూపించట్లే. ఇయర్ ఫోన్స్ కూడా వచ్చాయి. ఇయర్ ఫోన్స్ ఎందుకు చూపిస్తున్నానంటే చాలా చాలా బాగున్నాయి ఇయర్ ఫోన్స్. సో చూడండి, సో ఇయర్స్లోకి చాలా పర్ఫెక్ట్గా మనకి ఫిట్ అవుతాయి. చాలా బాగున్నాయి ఇయర్ ఫోన్స్ అనేది. సో దిస్ ఇస్ మై న్యూ ఫోన్.